ఇప్పుడు చేయించారు, భయ ఆందోళనకి తెరబడలేదు. ఈ కోనసీమ ఈ గ్యాస్ నిక్షేపాలకి ఒక హబ్బులాగా ఉండి ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున గ్యాస్ ఆయిల్ ని ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు కూడా భద్రతా చర్యలు రక్షణ చర్యలు సక్రమంగా తీసుకోవట్లేదని అడపాదడపా బయటపడుతూనే ఉన్నాయి. నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు సమీక్షిస్తూ నిన్ననే ఒక ఆదేశం జారీ చేశారు. మంత్రులందరూ అక్కడికి వెళ్ళండి, కలెక్టర్ గారు వెళ్ళండి, అందరూ వెళ్ళి అక్కడే కోనసీమలో కూర్చుని సమీక్షించమని చెప్పారు. ఆ ప్రకారం ఇప్పుడు మధ్యాహ్నం మన అమలాపురంలో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఇప్పుడే గౌరవ మంత్రివర్యులు విశ్వరూప్ గారు చెప్పినట్టుగా పూర్తిగా గతంలో జరిగిన సంఘటనలు కానీ భవిష్యత్తులో తీసుకోవాల్సిన భద్రతా చర్యల మీద కానీ ఒక నివేదికని ప్రభుత్వానికి ఇవ్వమని చెప్పి సీఎం గారు ఆదేశించడం జరిగింది. సీఎం గారు ఆదేశాల మేరకు ఇవాళ జరిగే చర్చ మన సమావేశంలో పూర్తి స్థాయి నివేదికను తయారు చేసి ముఖ్యమంత్రి గారికి ప్రజెంట్ చేస్తాము. అదేవిధంగా మన పార్లమెంటరీ పార్టీ నాయకులు విజయసాయి రెడ్డి గారికి కూడా ఒక నివేదికని ఇచ్చినట్లయితే వారు కూడా అక్కడ ఢిల్లీలో పూర్తిగా ఫాలోఅప్ చేయడానికి అక్కడ ఒక ఎంపీలకి బాధ్యత అప్పగిస్తామని కూడా సీఎం గారు సూచించారు. ఇది ఎందుకంటే ప్రతిరోజు నిత్యం ఏదో ఒక నిప్పులు కొంపుడు మీద కూర్చున్నట్టుగా ప్రజలు భయపడుతున్న పరిస్థితి ఉంది. ఈ గ్యాస్ కంపెనీలన్నీ కూడా ఆయిల్ అండ్ గ్యాస్ నేచురల్ గ్యాస్ కంపెనీస్ భద్రత మీద సరిగ్గా దృష్టి పెట్టట్లేదు, ప్రజల భద్రత మీద దృష్టి పెట్టట్లేదు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి తప్పకుండా సీఎం గారు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారో ఆ ప్రకారం మేము చాలా స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకుంటాం, పూర్తి స్థాయి నివేదికను తయారు చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడే వ్యవసాయ అధికారులు, ఉద్యాన అధికారులని, అదేవిధంగా ఫిషరీస్ అధికారులను కూడా ఆదేశించాం. ఈ గ్యాస్ లీకేజ్ వల్ల చుట్టుపక్కల ఎంత ప్రాంతం పంటలు నష్టపోయాయి, కొబ్బరి తోటలు నష్టపోయాయి, అదేవిధంగా రొయ్యల చెరువులు నష్టపోయాయి, ఇమీడియట్గా ఎన్యూమరేట్ చేయమని చెప్పాం. ఎన్యూమరేషన్ వచ్చిన తర్వాత వారిని కూడా ఏ విధంగా ప్రభుత్వ పరంగా ఆదుకోవాలి లేదంటే ఈ సంస్థల ద్వారా ఆదుకోవాలని దాని మీద దృష్టి సారిస్తాం. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. నిజానికి సకాలంలో ఇక్కడ అందరూ కూడా అప్రమత్తమై దీన్ని ఆపగలిగారు, కానీ లేదంటే ఇది పెద్ద బ్లో అవుట్ లాగా మళ్ళీ ఒక పెద్ద సమస్య ఏర్పడి ఉండేదని చెప్పి భావిస్తున్నాం. ఎవరైతే ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిపుణులు పూర్తి చేశారు వారందరికీ కూడా ప్రభుత్వం తరఫున అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తాం. మొట్టమొదటిగా ఐ కంగ్రాట్యులేట్ ద ఓఎన్జీఎస్ అఫీషియల్స్ అలాంగ్ విత్ రెవెన్యూ అండ్ పోలీస్ ఆఫీషియల్స్ ఆల్సో. దీన్ని చాలా సుఖాంతం చేశారు మొట్టమొదటిగా వారికి అభినందిస్తూ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ ఏంటంటే ఇక్కడ ఈ ఆపరేషన్లో ది ఐడెంటిఫికేషన్ ఆఫ్ వెల్ క్యాప్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్. అది దాన్ని చాలా చాకచక్యంగా ఓఎన్జీసీ అధికారులు ముందు మొట్టమొదటిగా ఈ వాటర్ అంబరెల్లాను ఏర్పాటు చేసుకోవడం వల్ల వెల్ క్యాప్ ఐడెంటిఫికేషన్ ఒకటి చాలా సుఖాంతంగా చేయగలిగారు. అది చేస్తే ఇంకా ఆపరేషన్ అనేది వెరీ వెరీ ఈజీ. చెప్తున్నాను ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే కోనసీమలో ఓఎన్జీసీ కానీ లేదా జిఎస్టీసీ కానీ రిలయన్స్ కానీ టోటల్ నంబర్ ఆఫ్ వెల్స్ ఎన్ని ఉన్నాయి, అవి ఎప్పుడెప్పుడు జరిగింది, ఇవి ఎప్పుడెప్పుడు జరిగినాయి, ఈ అవాంఛనీయ జరిగిన తర్వాత మనం అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చేసినటువంటి సహాయాలు ఏమిటి, ఇవన్నీ కూడా పూర్తిగా ఒక నివేదిక రూపంలో తొందరగా పంపించండి మనకి. ఇప్పుడు ఈ ప్రజెంట్ ఈ ఆపరేషన్లో ఎంత నష్టం జరిగింది, ఆ నష్టం మనం తీసుకుపోయే చర్యలు ఏమిటి, ఇవన్నీ డీటెయిల్గా ఒక కలెక్టర్తో కూర్చొని కలెక్టర్ని ఓఎన్జీసీ అధికారులతో కూర్చొని ఒక నివేదిక పంపించండి నాకు కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడానికి విజయసాయి రెడ్డి గారికి ఇద్దరుగా పంపిస్తే దాని మీద మనం ఏం చేద్దామనేది ఆలోచించేస్తాం. ఇప్పుడే 12:30 కలెక్టర్ గారు వస్తున్నారు, వాళ్ళు రాగానే నివేదిక తయారు చేయడానికి మరి ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం, తయారు చేసి ప్రెస్ కూడా చెప్తాం ఏమి నివేదిక అవబోతుంది.